బీఆర్ఎస్ ప్రభుత్వం 150 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ళకు రైతు బంధు రద్దు చేస్తామన్నారు. 100 ఎకరాల్లో వ్యాపారం చేసే వారికి రైతు బంధు రద్దు చేస్తామన్నారు. పేద రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామన్నారు ఈటల. కేసిఆర్ కుండే 150 ఎకరాలు 200 ఎకరాలకు కూడా రైతు బంధు వస్తది. 150 ఎకరాలు ఉంటే 150 ఎకరాలకు 15 లక్షల రూపాయల 15 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు బంధు వస్తుంది. నేను అంటున్నా మాలాంటి వాళ్ళ అధికారం వస్తే అలాంటి వాళ్ళకు రైతు బంధు రాదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, మామిడి తోటలు పెట్టుకునే వాళ్ళు, 100 ఎకరాలు వ్యవసాయం చేసి ప్రభుత్వానికి డబ్బు పన్నులు ఎగబెట్టే వాళ్ళకు రాదుగాక రాదు. పేదవాళ్ళకు మాత్రమే వస్తుంది.